హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మాల్కమ్ బ్రాండ్కి సంబంధించినటువంటి సేఫ్టీ షూ అన్బాక్సింగ్ మరియు రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ప్రైవేట్ జాబ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ప్రైవేట్ జాబ్స్ అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా కూడా, మనకు ఇండస్ట్రియల్ ఏరియాస్లో వర్క్ చేసేటటువంటి వారు, తర్వాత ఫ్లిప్కార్టు డెలివరీ బాయ్స్ లేదా అమెజాన్ డెలివరీ బాయ్స్ లేదా ప్యాకింగ్ బాయ్స్ ఉంటారు, తర్వాత రిలయన్స్ డిజిటల్ క్రోమా ఇలాంటి వాటిలో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా సేఫ్టీ షూ అనేది వేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితేనేమి, ఫ్రిడ్జ్లు అయితేనేమి, ఇవి ఒక చోట నుంచి మరొక చోటికి లిఫ్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్లా లిఫ్ట్ చేసే సందర్భంలో ఒకవేళ చేయి జారి కాలి మీద పడితే కాలు ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంది. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనకు సేఫ్టీ షూ అనేది వాడడం తప్పనిసరి అనమాట. సో సేఫ్టీ షూలోన ఏది బాగుంటుందని చెప్పేసి నేను మార్కెట్లో సెర్చ్ చేయగా, నాకు తక్కువ ధరలో అంటే ఒక 1000 నుంచి 1500 లోపు ఉన్నటువంటి ప్రైజ్లోన మంచి బ్రాండ్ అనమాట ఇది, మాల్కమ్ సంబంధించినది. ఇది కూడా మనకు షూ పైన టైగర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు S1 స్టాండర్డ్స్కి సంబంధించి, అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్కి సంబంధించి సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది వీళ్ళు పాటించడం జరుగుతుందన్నమాట. సో మనము ఈ BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్, ఇది మనం కొన్నటువంటి షూ దానికి ఈ స్టాండర్డ్స్కి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పేసి మనము, అంటే ఒరిజినల్వా కాదా అని మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట కొనే ముందే. సో ఇది ఎలా సెర్చ్ చేసుకోవాలి అంటే మీరు bis.gov.in అని కొడితేనే ఇలా వస్తుందండి. ఇందులో మీకు సెర్చ్ IS నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోనే మీరు IS నెంబర్ 15298 అనే నెంబర్ని మీరు, అంటే మీ బాక్స్ పైన ఉంటుంది అనమాట ఈ IS నెంబర్ అనేది. ఈ నెంబర్ సెర్చ్ చేశారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏముందండి, నాది IS 15298 పార్ట్ 2 అని చెప్పేసి ఉన్నది అనమాట. సో పార్ట్ 2కి సంబంధించి ఏ కంపెనీలు అనేది ఈ సేఫ్టీ మెజర్మెంట్ షూస్ని తయారు చేశాయని చెప్పేసి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని అనుగుణంగా మనము ఈ సేఫ్టీ షూ అనేది కొనవలసిందిగా నా మీకు సూచన అనమాట. ఎందుకంటే మనకు సేఫ్టీ కొరకే మనం ఈ షూ అనేది కొంటున్నాము. సో మార్కెట్లో క్లోన్ అంటే ఫేక్ సంబంధించినటువంటి బ్రాండెడ్ అంటే బ్రాండ్ నేమ్ ఒకటే ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం 200, 300, 500, 600 ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఇలా లభిస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఫేకా ఒరిజినలా మనం కొనే బ్రాండ్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఈ విధంగా అనేది మీరు క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకోసం నేను తీసుకుంటూ రావడం జరుగుతుంది. ఏదైనా షూ మనము కొన్నంత మాత్రమే సరిపోదు ఫ్రెండ్స్, దానికి సంబంధించి మనము తగిన జాగ్రత్తలు అనేది, సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకు షూ లైఫ్ అనేది చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ షీట్లోన మనం ఏం వాడాలి, ఏం వాడకూడదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉందండి, ఆ నెంబర్ కాల్ చేసి కూడా మనకు వాడుతున్నటువంటి షూ, మనం కొన్నటువంటి షూ ఒరిజినలా ఫేకా అనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. బయట మనకు మార్కెట్లోన చాలా రకాలైనటువంటి చాలా స్టైలిష్ ఉన్నటువంటి షూ అనేది దొరుకుతుందండి. దాని ఖరీదు కూడా సుమారు 1000 నుంచి 1500 లేదా 2000 వరకు మనం పెడుతూ ఉంటామన్నమాట దాని రేట్కి. సో అలాంటి షూస్ తీసుకొని జస్ట్ ఒక 6 మంత్స్ కూడా రాలేదు ఫ్రెండ్స్, నాకే ఒక 6 మంత్స్ వచ్చింటుంది నేను అంతే, అప్పుడే ఈ షూ అనేది ఇలా అయిపోయిందనమాట. దీని ఖరీదు వచ్చేసి 1100, నేను ఇక్కడ చందన బ్రదర్స్లో కొన్నాను అనమాట. సో ఇది కొన్న 6 నెలలకే మనకి షూ అనేది మెత్తబడిపోయింది. ఎందుకంటే ఎక్కువ స్టాండింగ్ డ్యూటీస్ చేసేటోళ్ళకి ఇలాంటి షూ అనేది పనికిరాదనమాట. సో అందువల్ల నేను ఈసారి సేఫ్టీ షూ అనేది నేను ప్రిఫర్ చేశాను అనమాట. ఎందుకంటే సేఫ్టీ షూ అనేది మనకు ఎప్పుడైనా కూడా అడుగున ఉన్నటువంటి రబ్బర్ భాగం అనేది ఎప్పటికీ మనకు చీలిపోదు అనమాట. అంటే ఇప్పుడు పాత షూ ఏ విధంగా అయితే చీలిపోయిందో అలాగే చీలిపోదు అనమాట. ఈవెన్ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత అయినా కూడా అది చీలిపోదు, జస్ట్ కలర్ మాత్రం షేడ్ అవుతుంది అనమాట. ఇది బ్లాక్ ఉన్నది కదా, బ్లాక్ నుంచి గ్రే కలర్కు షేడ్ అవుతుంది. అది కూడా మనం ఎండకి పెట్టకూడదు అనమాట. ఏదైనా షూ అనేది రెగ్యులర్గా పాలిష్ ఉండాలి, మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది సోల్ ఏ విధంగా ఉంది, మనకి మొత్తం ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. ఈవెన్ లేస్ కూడా మాల్కన్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అనేది ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. సో ఈ విధంగా మీరు కొనే ముందు ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకోవాలి, లేస్ ముందా మాల్కన్ ఉందా, తర్వాత షూకి అడుగు భాగాన టైగర్ అని ఉందా, లేదా మనకు ప్యాకింగ్లోన మాల్కమ్ అని ఉందా, షూ ఇన్నర్లో వచ్చేసి మాల్కన్ అని చెప్పేసి బ్రాండ్ నేమ్ ఉందా, ఇవన్నీ కూడా మనము కంపల్సరిగా కొనే ముందు 1-2 సార్లు చెక్ చేసుకొని, అన్నిటికంటే ముఖ్యంగా మనకు BIS అనమాట, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్కి అనుగుణంగా ఉందా లేదా, ఈ మనం కొన్నటువంటి ప్రోడక్ట్ BIS స్టాండర్డ్లో ఉందా
ఇది ఒరిజినల్ ప్రోడక్ట్ అని క్లియర్గా తెలుసుకొని ఇవి మనము తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ఫినిషింగ్ అనేది చాలా చాలా స్మూత్గా ఇచ్చారండి. నేను లెగ్స్ పెట్టి చూశాను వాకింగ్, అంటే 2-3 సార్లు బాగా వాకింగ్ చేశాను, రన్నింగ్ చేశాను. ఇవి చాలా లైట్ వెయిట్ అనమాట, అంటే ఎక్కువ బరువు లేదండి. 2 షూ కలిపి మీకు 1 కేజీ బిలోనే ఉండొచ్చు. సో లైట్ వెయిట్గానే ఉన్నాయి, మంచి స్టాండర్డ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి ఫ్రెండ్స్, గ్రిప్ కూడా చాలా చాలా బాగా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, ఇది వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అడుగున మనకి ఆయిల్ రెసిస్టెంట్, తర్వాత గ్రిప్ రెసిస్టెంట్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాంటీ స్టాటిక్, అంటే మనకి జారకుండా కూడా ఇది మనకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. చాలా గ్రిప్ అయితే చాలా చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్, తీసుకొని వాడండి, ఒకసారి వాడితేనే మీకు తెలుస్తుంది అనమాట. ఇది అండి, మామూలుగా మనకి పాలిష్ అనేది 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి వచ్చేసి పాలిష్ చేయడం, ఇంకోటి వచ్చేసి లిక్విడ్ అనమాట. సో మనకి లిక్విడ్ అనేది ప్రిఫర్ చేయడం చాలా బెటర్ అనమాట, ఎందుకంటే మనకి లిక్విడ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది, దానికే స్పాంజ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రెస్ చేసి ఇలా తిక్కేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా మీరు ప్రిఫర్ చేయాల్సిందిగా నా సజెషన్ అనమాట. ఎందుకంటే మనకి పాలిష్ మెయింటెనెన్స్ ఉందనుకోండి, ఖచ్చితంగా 2-3 ఇయర్స్ దగ్గర దగ్గర మనకు షూ అనేది సేఫ్టీగా ఉంటుందన్నమాట. సో మనం పెట్టినటువంటి అమౌంట్ కనీసం ఈ సేఫ్టీ షూ ఒక 2-3 ఇయర్స్ వరకు రావాలని చెప్పేసి మనం తీసుకుంటాం అనమాట. సో అలా రావాలి అంటే దాని తగ్గ మెయింటెనెన్స్ కూడా ఉండాలన్నమాట. సో మనము ఎట్లంటే ఎట్లా తొడిగి దానికి పాలిష్ లేకుండా వానకి, వర్షానికి, ఎండకి ఇడ్చి పెట్టామనుకోండి, తొందరగా షూ అనేది షేడ్ అయిపోతుంది అనమాట. సో అలా చేయకుండా మనము షూ బయట తిరిగినంత వరకు తిరిగి తర్వాత ఇంటికి వస్తేనే ఒక బాక్స్లోన లేదా ఒక నీడ ఉన్నటువంటి ప్రదేశంలో దీన్ని ప్లేస్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్లో ఇచ్చినటువంటి వాళ్ళది సజెషన్ అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.